బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ కు రావాలంటూ తాజాగా ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు పిలుపు వచ్చింది. మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తితో ఉన్నారు. రిటైర్మెంట్ వయస్సును పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి మంత్రి నుంచి ఆమె వివరణ కోరనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ కు రావాలంటూ తాజాగా ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు పిలుపు వచ్చింది. మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తితో ఉన్నారు. రిటైర్మెంట్ వయస్సును పెంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి మంత్రి నుంచి ఆమె వివరణ కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. గవర్నర్ దగ్గర నుంచి ఈరోజు గవర్నర్ ను కలవాలంటూ కూడా హరీష్ రావుకి అయితే పిలుపు రావడం జరిగింది. మరొకసారి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నుంచి మరొక వ్యక్తి ఈరోజు గవర్నర్ ని కలుస్తారా లేదా అనేది కొంత ఆసక్తిగా పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే గవర్నర్ కి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి దీనికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయంటూ దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కావాలంటూ కూడా గవర్నర్ కొన్ని దీనికి సంబంధించి విచారణ ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు మనం తాజాగా చూస్తున్నాం. అయితే రాజ్భవన్ కి సంబంధించి రాజ్భవన్ వ్యవహారం మనందరికీ తెలిసింది. టీఆర్ఎస్ పార్టీకి రాజ్భవన్ కి ఉన్న గ్యాప్ మనందరికీ తెలిసింది. అయితే అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులకు సంబంధించి కొన్ని బిల్లులను మాత్రం తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆపుతున్న విషయం మనందరికీ తెలిసింది. పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఆమోదం తెలుపుతూ ఆ బిల్లులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత బయటికి రిలీజ్ చేసిన విషయంలో ఈసారి మాత్రం హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి మాత్రం పిలుపు వచ్చిందని చెప్పుకోవాలి. మెడికల్ కి సంబంధించి టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ కు సంబంధించినటువంటి విచారణ, విరమణ వయస్సుకు సంబంధించి విరమణ వయస్సు పెంపుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఆమోదం తెలిపినటువంటి బిల్లుకు సంబంధించి సరైనటువంటి వివరణ కావాలంటూ కూడా గవర్నర్ కోరిన మేరకు గవర్నర్ తెలుపు మేరకు ఈ రోజు హరీష్ రావుకి సమయం ఏ సమయం ఇస్తారో అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే గవర్నర్ ని కలవాలంటూ కూడా గవర్నర్ దీనికి సంబంధించిన బిల్లుకు సంబంధించి నాకు పలు అనుమానాలు ఉన్నాయి, క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి అయితే పిలుపునివ్వడం జరిగింది. మరి హరీష్ రావు వెళ్తారా, ఈ మెడికల్ కి సంబంధించి టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విరమణ వయసుకు సంబంధించి దీని మీద క్లారిటీ ఇస్తారా లేదా అన్నటువంటి విషయాలు అయితే కొంత వెలుగు చూసేటువంటి అవకాశం మొన్న ఉన్న కూడా విద్యాశాఖ మంత్రి టీచింగ్ స్టాఫ్ కు సంబంధించిన నార్త్ ఇండియన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ కు సంబంధించిన విషయంలో కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వెళ్ళి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే అదే విషయంలో ఈ రోజు కూడా హరీష్ రావు కూడా వెళ్తారా లేదా ఈ ఆరోగ్య శాఖకు సంబంధించి మరొక క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంది కనుక దీనికి సంబంధించి మరి క్లారిటీ ఇస్తారా లేదా అన్న విషయం ఆసక్తి పెరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది గ్యాప్ ఉన్న టీఆర్ఎస్ కి అసెంబ్లీ రాజ్భవన్ కి ప్రగతి భవన్ కి గ్యాప్ ఉన్న విషయం మనందరికి తెలిసింది. ఈ నేపథ్యంలో మరి మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లేకపోతే హరీష్ రావు వెళ్తారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తి పెరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.